రాష్ట్రంలో కారు స్పీడ్కి మహాకూటమి బ్రేకులు వేలేపోయింది. రాష్ట్రం మొత్తం మీద జరిగిన 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్లో 80కి పైగా స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా మహాకూటమి ప్రతిపక్ష పార్టీ స్థానం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన హరీష్ రావు 119,622 ఓట్ల మెజార్టీని సాధించగా తమ సమీప ప్రత్యర్థులైన మహాకూటమి అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం విశేషం. అదేవిధంగా వేములవాడ నియోజకవర్గానికి చెందిన చిన్నమనేని రమేష్ విజయం సాధించగా కోరంట్ల నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ అభ్యర్థి 24,898 ఓట్లతో విజయం సాధించారు. ముఖ్యంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి జానారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసయ్య విజయ కేతనం ఎగరవేశారు. అదేవిధంగా వర్ధన్పేట నియోజకవర్గం నుండి ఆరూరి రమేష్ 72,067 ఓట్లతో విజయం సాధించారు. కంటోన్మెంట్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి సాయన్న విజయ దుందుబి మోగించారు. ఇదిలా ఉండగా జగిత్యాల నియోజకవర్గంలో సంజయ్ కుమార్ తన సమీప అభ్యర్థిపై విజయం సాధించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. అలాగే చార్మినార్ నియోజకవర్గంలో ఎంఐఎం కైవసం చేసుకోగా చాంద్రాయణగుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ విజయం సాధించారు. గద్వాల్ నియోజకవర్గంలో డీకే అరుణ కంచుకోటను టీఆర్ఎస్ కారుతో బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీయే పరిపాలించిన ఆ స్థానాన్ని తమ సమీప అభ్యర్థి బండ్లా కృష్ణమోహన్రెడ్డి విజయం దిశగా పయనించడంతో కాంగ్రెస్ శిబిరాలు వెలవెలబోయాయి. మహాకూటం అనేది కాలకూట విషయంలా కడితే అది ఆ మహాకూటం ప్రభావం ఈ ప్రాంతంలో అంటే ప్రజలు దాన్ని తరిమి కొట్టినారు గతంలోనే. తెలంగాణ రాష్ట్రం మనం సాధించడానికి ముఖ్యంగా గతంలో గత పాలకులు చేసే అన్యాయాలకే ప్రజలు తిరుగుబాటు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. వాళ్ళ తెలంగాణలో మరొకసారి చంద్రబాబు నాయుడిని మరొకసారి మా దగ్గరికి పిలిస్తే ప్రజలు ఎవరు హర్షించరు, దాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారు. ఈ మహాకూటమికి సరైన బుద్ధి చెప్తారు ప్రజలు. మహాకూటమి దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. భేదావులు కానీ చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. ఎందుకంటే మహాకూటమి అనేది మళ్ళీ ప్రజలకి ఒక అంటే చేదు విషయం లాంటిది. అది మళ్ళీ ఈరోజు మళ్ళా ఒక విషయాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవడం దానంత అంటే దానంత తల తక్కువ పని కాదు. సనత్నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుపొందారు.